సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లిని మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని కోరుతూ పోతిరెడ్డిపల్లి కాంగ్రెస్ నాయకులు జెడ్పీసీఓ రవికి వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ గారికి ఈరోజు ప్రజావాణిలో మా పోతిరెడ్డిపల్లి గ్రామాన్ని సంగారెడ్డి మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని చెప్పేసి మరోసారి మేము కోరడం జరిగింది. ఇంతకుముందు కూడా మేము 5 నెలల క్రింద కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లు కాకముందు కూడా మేము గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో కలుపుతామన్నప్పుడు కూడా మేము వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి మా గ్రామస్తుల సంతకాలు తీసుకొని మేము కలవద్దని చెప్పేసి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మా విలేజ్లో ఉన్న స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు కానీ దాన్ని పట్టించుకోకపోవడం వల్ల దాన్ని మున్సిపాలిటీలో కలుపుతున్నట్టు విలీనం చేస్తున్నట్టు అప్పుడు చెప్పడం జరిగింది. ఆల్రెడీ అందుకే ఈరోజు మా గ్రామ పంచాయతీ కూడా ఎలక్షన్లు జరగకుండా దాన్ని స్టే రావడం జరిగింది. మేము పోతిరెడ్డిపల్లిలోని ప్రతి ఒక్కరు పేదవారు చాలామంది ఉన్నారు మా దగ్గర, డెవలప్మెంట్ లేదు. రోడ్డు మెయిన్ రోడ్డు పైన కొన్ని బిల్డింగ్లను చూసి ఇక్కడ ఏదో డెవలప్మెంట్ జరిగిపోయిందని చెప్పేసి మా గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపడం వల్ల మొత్తం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రజలందరూ కూడా ఈరోజు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి మా యొక్క వినతి ఏంటంటే మా గ్రామ పంచాయతీని యథావిధిగా కొనసాగిస్తూ పోతిరెడ్డిపల్లి గ్రామంగానే ఉంచుతూ మా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలతో పాటే మాకు కూడా ఎన్నికలు నిర్వహించి మా గ్రామంలోని పరిపాలన సజావుగా జరిగేటట్టుగా మాకు సహకరించి మా గ్రామస్తులు అందరూ కోరుకునేది ఒకటే, మా గ్రామాన్ని పోతిరెడ్డిపల్లి గ్రామంగానే గ్రామ పంచాయతీగానే ఉంచండి. అలా ఉంచడం వల్లనే మా గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామస్తులను అందరికీ కూడా మంచి చేసి వారి దీవెనలు అన్నీ కలెక్టర్ గారికి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారు సాధ్యమైనంత త్వరగా దీనిపై స్పందించి మా గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఉంచడానికి